ఇందాక అడగడం మర్చిపోయా. ఇప్పుడు రేవంత్ గారితో మీకు గొడవ అయింది, గొడవ అయిన తర్వాత మళ్ళీ మీరు వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నించారా తనతో మళ్ళీ మింగిల్ అవ్వడానికి? నేను ఆ గొడవకి ఇనిషియేషన్ అయితే నేను వెళ్ళి ఫస్ట్ సారీ చెప్తాను, నన్ను ఎవరు అడగక్కర్లా. బట్ ఇనిషియేటివ్ నా నుంచి నేను స్టార్ట్ చేయలేదు కాబట్టి నేను వెళ్ళి సార్ట్ అవుట్ చేసుకోవాలి. దట్స్ మై మెంటాలిటీ. నువ్వు ఎవరైతే తప్పు చేశారో వాళ్ళే వచ్చి నా దగ్గరికి మాట్లాడాలి. నేను వెళ్ళి లేదు నా దగ్గర తను రాలా. నేను ఎక్స్పెక్ట్ చేసిన కూడా తన నుంచి అరే సారీ రాబాయ్ ఏదో గేమ్లో ఇలా అయిపోయింది అని అంటాడని అనుకున్నా, బట్ తన సైడ్ నుంచి అది రాలేదు. అన్లెస్ నేను గొడవ పెట్టుకున్నాక కానీ వాడు రెండు మూడు సార్లు వాడితో ఎక్స్ప్రెస్ చేస్తే కానీ సారీ చెప్పలా. అంటే బయట ఒకసారి గొడవ అయింది, లోపల బెడ్రూమ్లో ఒకసారి అయింది, సోఫా దగ్గర అయింది, మూడు ప్లేసులు అయింది గొడవ, ఐ మీన్ ఆర్గ్యుమెంట్. థర్డ్ టైం చెప్పాడు సారీ, అది కూడా ఎప్పుడు నేను వెళ్ళి చెప్పాక. ఏమని చెప్పానంటే అరే ఇంక నుంచి నువ్వు నీ లిమిట్స్లో ఉండు, నేను నా లిమిట్స్లో ఉంటాను, లెట్స్ నాట్ క్రాస్ ఈచ్ అదర్ పాత్స్ అని చెప్పా. అప్పుడు చెప్పాడు సారీ. ఐ మీన్ రేవంత్ గారి ఇంటెన్షన్ ఏంటి అంటే మనల్ని ఫ్రెండ్గా తీసుకుంటే అనుకుంటే మనం ఏ మాటన్నా వాళ్ళకి పాజిటివ్గానే వినిపిస్తుంది అనేది ఆయన మాట. బట్ దీని గురించి మీరేం చెప్తారు? తప్పది, ఫ్రెండ్ అంత మాత్రం నువ్వు ఒకరినొకరు డిస్రెస్పెక్ట్ చేసుకోకూడదు, ఒక లైన్ క్రాస్ అవ్వకూడదు. నా ఉద్దేశం అది. ఇప్పుడు నువ్వు ఫ్రెండ్ అనుకున్నప్పుడు నువ్వు ఖచ్చితంగా వాడికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నువ్వు వాడికి ఇవ్వాలి. ఇవ్వకుండా నువ్వు వాడిని గ్రాంటెడ్గా తీసుకుని ఏది పడితే అది మాట్లాడితే అది కరెక్ట్ కాదు. అది కూడా ఇలాంటి రియాలిటీ షోలో బయట ఏమని అనుకోవచ్చు, రియాలిటీ షోలో 100 కెమెరాలు ఉన్నాయి, ఇంతమంది ఆడియన్స్ చూస్తున్నప్పుడు యూ నీడ్ టు రెస్పెక్ట్ యువర్ ఫ్రెండ్స్. ఐ గేవ్ దట్ రెస్పెక్ట్ నో మ్యాటర్ వాట్. నా ఫ్రెండ్ అయినా కాకపోయినా ఐ మేడ్ షూర్ నేను ఐ ట్రీటెడ్ ఎవ్రీబడి ప్రాపర్లీ. ఆదిరెడ్డి గారిని కూడా నేను సార్ అనే అంటా ప్రతిసారి, గీతుని గీతో అక్క అని పిలుస్తాను. అంతేగాని పేర్లు పెట్టి పిలవను, పక్కోడి అను అదో అని పిలవను నేను. దట్స్ నాట్ మై నేచర్. రెండు మూడు సార్లు చెప్పడం జరిగింది, వినలేదు అది వాడి స్వభావం. సో ఐ హ్యాడ్ టు, అంటే ఆ మూమెంట్లో నాకు కోపం వచ్చింది, నేను ఐ హ్యాడ్ టు అడ్రస్ ఇట్. అలా చేస్తే కానీ వాడికి బహుశా వాడికి తట్టు ఉండకపోవచ్చు. అప్పటి నుంచి వాడు మేబీ దాని తర్వాత నుంచి ఐ థింక్ వసంతిని పకోడీ అన్న మానేశాడు నాకు తెలిసి. దాని తర్వాత నేను వినలేదు ఆ మాట. సో సంబడి హ్యాడ్ టు టేక్ అ స్టాండ్. నువ్వు ఇష్టం వచ్చినట్టు వాగడానికి ఇదేం ఇల్లు కాదు. ఇట్స్ అ రియాలిటీ షో బీయింగ్ వాచ్డ్ బై సో మెనీ పీపుల్. ఎవరి ప్రొఫెషన్లో వాళ్ళు గొప్ప, నీ సింగింగ్లో నువ్వు గొప్ప అయితే వీళ్ళు యాక్టింగ్లో వీళ్ళు, కాబట్టి అందరినీ ఈక్వల్ రెస్పెక్ట్తో ట్రీట్ చేయాలి. శ్రీహాన్ని కూడా ఇనిషియల్గా పొట్టాడు అనేవాడు. శ్రీహాన్ అన్నాడు, అడ్రస్ చేశాడు ఒకసారి, అరే అందరి ముందు అనకరా అని. నేను కూడా రెండు మూడు సార్లు అన్నా. సో బట్ యా దట్స్ వాట్ ఇట్ ఈస్. మీరు ఐ మీన్ నామినేషన్స్లో ఆదిరెడ్డి గారు నువ్వు ఈ హౌస్లో డిజర్వ్డ్ పర్సన్ కాదు అని అన్నప్పుడు ఎందుకు మీకు అంత కోపం వచ్చింది? తను ఎవరు చెప్పడం కానీ, తనగా చెప్పాల్సింది ఆడియన్స్. ఇప్పుడు తను ఒక రివ్యూర్ కాబట్టి తనకు ఆ లాంగ్వేజ్ అలవాటు అయిపోయింది. ప్రతిసారి ఇప్పుడు బిగ్ బాస్ అనొచ్చు, నాగార్జున సార్ అనొచ్చు, యాజ్ అ ఫెలో హౌస్ మేట్ కో కంటెస్టెంట్గా నువ్వు వేరే వాడిని పర్ఫార్మెన్స్ తక్కువ ఉంది అనొచ్చు, నువ్వు ఈ వారం ఈ గేమ్లో నువ్వు సరిగా ఆడలేదు అని చెప్పచ్చు. కానీ నువ్వు డిజర్వ్డ్ అన్డిజర్వ్డ్ అనడానికి తిని జడ్జి కాదని నా అభిప్రాయం. అదే ఎక్స్ప్రెస్ చేశా, అదే ఆడియన్స్కి అది చెప్పాలి. నువ్వెవరు చెప్పడానికి, నువ్వు కాదు, నువ్వు చెప్ప, నీకు ఆ రైట్స్ లేవు అనేది నా ఒపీనియన్. బేబీ హౌస్లో మీరు ఆర్గ్యూ చేశాను, ఐ మీన్ నా స్ట్రాంగ్ పాయింట్ని నేను డెఫినెట్లీ రేస్ చేశానని మీరు చెప్తున్నారు. మాకు ఎక్కడో కొంచెం తక్కువగా వినిపించింది, అసలు బయటికి స్ట్రీమింగ్లో రాలేదు, లైవ్లో రాలేదన్న ఫీలింగ్ వచ్చింది. ఐ మీన్ మీ పాయింట్ని నిజంగానే మీరు స్ట్రాంగ్గా చెప్పలేకపోయారా? జెన్యున్గా ఉండడం, పాజిటివ్గా ఉండడం, కోపం తగ్గించి బ్యాలెన్స్డ్గా ఉండడం వేరే, కానీ మన స్ట్రాంగ్ పాయింట్ అనేది మనం ఏమనుకుంటున్నామో పాయింట్ని రేస్ చేస్తారు కదా. సో ఆ పాయింట్ని మీరు కరెక్ట్గా ప్రతి ఒక్క సిచ్యువేషన్లో రేస్ చేశారనుకుంటున్నారా? కొన్నిసార్లు సరిగ్గా చెప్పలేదు నాకే అనిపించింది, బట్ కొన్ని ఇన్స్టెన్సెస్లో చెప్పడానికి ట్రై చేశా. బట్ నేను ఏంటంటే వితండవాదం చేసే టైప్ కాదు. నేను ఊరికి అరిచి గోల చేసి ఇది నా పాయింట్ అని చెప్పి నేను గట్టిగా చెప్పే మెంటాలిటీ కాదు నాది. పాయింట్ చెప్పేశా, ఇది పాయింట్, నువ్వు ఎంతైనా డిబేట్ చేసుకో, ఇఫ్ ఐ అగ్రీ విత్ యూ ఆర్ ఐ డిజగ్రీ విత్ యూ, అంతే. ఇది ఇటు కానీ అటు కానీ నేను నీ పాయింట్లో అగ్రీ అవ్వట్లేదు కాబట్టే నేను నామినేట్ చేస్తాను. నీ డిఫెన్స్ నువ్వు ఇచ్చేసుకో, బట్ దిస్ ఇస్ మై నామినేషన్, అంతే. సెల్ఫ్ నామినేట్ చేసుకోవాల్సిన విషయంలో శ్రీ సత్య గారికి మీకు టైపడింది అన్నప్పుడు శ్రీ సత్య గారి ప్లేస్ లో ఇంకెవరైనా ఉండుంటే వాళ్ళ పాయింట్స్ కి కూడా అలానే కన్విన్స్ అయ్యేవాళ్ళ? ఆ పాయింట్స్ కరెక్ట్ అయి ఉంటే కన్విన్స్ అయ్యేవాడిని. ఇట్స్ నాట్ జస్ట్ బికాస్ తను ఉండడం వల్ల కాదు, కానీ ఒక ఫ్రిక్షన్ అయితే ఉండింది. ఇప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మధ్యన ఇలాంటి టై వచ్చినప్పుడు నిజంగానే ఆర్గ్యూ చేసుకోవడం కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇప్పుడు అందరూ మా ఇద్దరిదే అనుకుంటున్నారు, కానీ ఇఫ్ యూ థింక్ అబౌట్ ఇట్, రోహిత్ మరీనా ఆర్ ఫైమా అండ్ సూర్యాకి పెట్టినప్పుడు కూడా వాళ్ళు ఇలానే ఇబ్బంది పడ్డారు. మరీనా డైరెక్ట్గా చెప్పేశారు నేను తీసేసుకుంటాను నామినేషన్ అని చెప్పేసి, వాళ్ళ అండర్స్టాండింగ్ అది.